మాస్టరు ఒకరితో చనువుగా ఉంటూ తన వద్ద ఉంచుకుంటారు. నేను ఎంత దగ్గరకు వెళ్ళినా నా వంక చూడరు. నేను నమస్కరిస్తే ప్రతిగా కనీసం నవ్వరు అని చాలామంది అభ్యాసులు వాపోతుంటారు. కానీ మాస్టర్కు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. కొంతమందికి మాస్టర్ను చూస్తే చాలు, కొందరికి ఆయన చిరునవ్వు చాలు, ఇంకొందరు మాస్టర్ ఉన్న ప్రదేశంలో ఉన్నా చాలు అనుకుంటారు. దీనికి కారణం అటువంటి అభ్యాసులకు మాస్టర్ నా ఇంట్లోనే ఉన్నారు అనే స్థిర అభిప్రాయం ఉండటమే. ఇటువంటి అభ్యాసులు చాలా అరుదు. ఆయనను నా హృదయంలో ఉంచుకోగలిగినంతకాలం ఆయన ఎక్కడ ఉంటే ఏమైంది అని అనుకోగలిగే అభ్యాసులు చాలా చాలా అరుదు. అటువంటి వారు నిజంగా మాస్టర్తో సమానం. మనం ఎదుగుతున్న కొద్దీ మాస్టర్కు మన పట్ల శ్రద్ధ తగ్గిందని కాదు, నీకు ఆయన పూర్తిగా ఎదగటానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు. మీ తల్లి మీకు పసితనంలో ఉండగా తను స్నానం చేయిస్తుంది, కొంత ఎదిగిన తరువాత ఆ పని తాను చేయదు. దీనివల్ల ఆమెకు బిడ్డపై శ్రద్ధ తగ్గినట్లు కాదు, ఆమె తన శ్రద్ధను ఇంకో విషయంపై మళ్లించి మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అలాగే మాస్టర్ కూడా. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి.